ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరిందా? ఆయన నడకలో తడబాటు, మాటల్లో తొట్రుపాటు అందుకేనా అంటే వైసీపీ నాయకులే అవనని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై గంపెడు వాసులు పెట్టుకున్నారు. కానీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆ విశ్వాసం ఉన్నట్లుగా లేదు. అందుకే మెజారిటీ ఎమ్మెల్యేలు ఏదో ఒక వంకన గడప గడపకు దండం పెట్టి తప్పుకుంటున్నారు. అందుకే అయినా ప్రతి 3-4 నెలలకు ఒకసారి గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ప్రతి వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలను పేరు పేరున పిలిచి పనితీరు బాగాలేదని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యేలే కాదు మంత్రులను కూడా హెచ్చరిస్తున్నారు. అయినా చాలా వరకు ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి హెచ్చరికలను అంతగా పట్టించుకోవడం లేదు. అందుకు వారికుండే కారణాలు వారికున్నాయి. మీటర్లు నొక్కడం తప్ప ప్రజలకు ఏమి మంచి చేశామని, గడప గడపకు వెళ్లి తలుపు కొడతామని ప్రశ్నిస్తున్నారు. కాగా తాజాగా బుధవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లో జగన్మోహన్ రెడ్డి ఓ 20 మంది ఎమ్మెల్యేల పనితీరుపై పెదవి విరిచారు. అలాగని మిగిలిన ఎమ్మెల్యేల పనితీరు అద్భుతంగా ఉందని కాదని కూడా ఆయనే వివరణ ఇచ్చారు. నిజానికి గడప గడపకు మన ప్రభుత్వం పరీక్షలో 70 మంది ఎమ్మెల్యేలకు పాస్ మార్కులు రాలేదని అన్నారు. అలాగే మిగిలిన 70 మందిలో 70 మందికి పైగానే అత్యవసర మార్కులతో పాస్ అయ్యారని అన్నారని సమాచారం. అందుకే కాదు, ఇలా అయితే లాభం లేదు. పరీక్ష తప్పిన 20 మందికి ప్రత్యేక తరగతులుంటాయి. వీరందరినీ త్వరలోనే వ్యక్తిగతంగా పిలిచి చెప్తాను. అప్పటికి పనితీరు మార్చుకోకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటాను. మిగతా వాళ్లలో కూడా దాదాపు 70 మంది పనితీరు మెరుగుపరుచుకోవాల్సిందే. పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం పార్టీకి నష్టమవుతుంది. ఇప్పటి వరకు చేసిన సర్వేల వివరాలన్నీ నా వద్దున్నాయి. ఇక్కడ నుంచి పనిచేసే సర్వేలో మీ గ్రాఫ్లు పెరగాల్సిందే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మీరు గ్రాఫ్ పెరిగేందుకు ఉపయోగించుకోండి. మీరు ప్రతి ఇంటికి వెళ్తే గ్రాఫ్ పెరుగుతుంది, లేకపోతే మీ గ్రాఫ్ పెరగదు. మీరు బాగా పనిచేస్తేనే పార్టీకి ఉపయోగం ఉంటుంది. అలా జరగకపోతే మిమ్మల్ని మార్చడం మినహా నాకు వేరే ప్రత్యామ్నాయం ఉండదు. మీ పనితీరు బాగోలేని పక్షంలో టికెట్టు ఇవ్వలేను. చివరిలో మీరు నన్ను బాధ్యుణ్ణి చేయొద్దు అంటూ గతంలాగానే మరోమారు నేరం నాది కాదు మీదే అన్నట్లుగా చీ వాట్లు పెట్టినట్లు చెప్తున్నారు. ఇక మిగిలింది 9 నెలలే. ఈ 9 నెలలు జగనన్న సుఖాల్లో భాగంగా ఇంటింటికి వెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఎమ్మెల్యే ఛాలెంజ్ గా తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ 9 నెలలు అత్యంత కీలకం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు. సోషల్ మీడియాని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. అయితే ముఖ్యమంత్రి ఉపన్యాసాన్ని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యేలు బయటకొచ్చి ఇంకా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ముఖ్యమంత్రికి అర్థం కావడం లేదు అంటూ పెదవి విరవడం విశేషంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. ఓ వంక విద్యుత్ ఛార్జీల మోత, మరో వంక విద్యుత్ కోతలతో సతమతమైపోతున్న ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని అంటున్నారు. ఒక విద్యుత్ ఛార్జీలు మాత్రమే కాదు, అన్ని ఛార్జీలు మంట పుట్టిస్తున్నాయి. నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. ఇక ప్రజలు ఏ కరువు పెడుతున్నా తాగునీరు, సాగునీరు సమస్యలు, రోడ్ల అధ్వాన స్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని అంటున్నారు. ఈ సమస్యలు ఏవి పరిష్కరించకుండా ప్రజల్లోకి వెళ్తే ప్రజాగ్రహం చవి చూడడం మినహా మరో ప్రయోజనం ఉండదని అంటున్నారు. అందుకే ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుందని అంటున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి వాస్తవాలు తెలుసుకొని విధానాలను మార్చుకోకుండా ఎన్నిసార్లు ఎన్ని గడపలు తొక్కినా ఫలితం ఉందని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి మారకుండా మరోసారి అధికారాన్ని ఆశించలేమంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే గుసగుసలు పోతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. అలా ముఖ్యమంత్రి ఏ ధీమాతో 175కు 175 అంటున్నారో, కానీ అందులో సగం ఆ సగంలో సగం సీట్లు వచ్చినా వైసీపీ పండగ చేసుకోవచ్చననే రాజకీయ పండితులు పరిస్థితిని విశ్లేషిస్తున్నారు.